హాయ్ అండి, నమస్తే. నేను మీదేవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇడ్లీతో సూపర్ కాంబినేషన్ ఒక టేస్టీ సైడ్ డిష్ ఐటెంని చూద్దాం. ఆ సైడ్ డిష్ ఐటమే ఒకసారి చేసి పెట్టుకుంటే మినిమం 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండే ఇడ్లీ కారం. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎన్ని చట్నీ సాంబార్ ఉన్నా ఇడ్లీ కారం లేనిదే తినడం వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు. అంత టేస్ట్గా ఉంటుంది ఇది. మనం ఏ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఇచ్చే బ్రేక్ఫాస్ట్లో అయితే ఈ ఇడ్లీ కారం తప్పనిసరి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీ కారాన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే 6 మంత్స్ నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఇడ్లీ పొడి తయారు చేయడం కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్ వరకు శనగపప్పు. అంటే ఈ రెసిపీ చేయడానికి అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉంటే బాగుంటుంది. ఇలా టీ కప్స్, పేపర్ టీ కప్స్ ఉంటాయి కదా, ఇలా ఒకే దాంతో మీరు మెజర్ చేసుకోండి. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఎంతైతే శనగపప్పు తీసుకున్నానో అంతే మినప్పప్పు. ఇవి లో ఫ్లేమ్లోనే కలర్ మారి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. వీళ్ళు మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఏ కప్తో అయితే మెజర్ చేసి పప్పులు తీసుకున్నామో అదే కప్తో 1/4 కప్ వరకు, అంటే 1 టేబుల్ స్పూన్ ఉంటాయి మిరియాలు, వేసేసుకుని 1 నిమిషం ఫ్రై చేసేయండి. ఇలా మిరియాలు కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు ధనియాలు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు వరకు జీలకర్ర వేసేసి మరి కొంతసేపు ఫ్రై చేసేద్దాం. ఇదిలో మంచి ఫ్లేవర్తో ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 గ్లాసు నువ్వులు. ఇవైతే మనకి కారం పొడికి మంచి టేస్ట్ ఇస్తాయి. అయితే లాస్ట్లోనే నువ్వులని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకి నువ్వులన్నీ చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా నువ్వుల్ని యాడ్ చేసి కలిపేసిన వెంటనే ఇది ఎండిన చింత చిగురు, దీన్ని 1.5 గ్లాస్ వరకు వేసుకోండి. మనం చింతపండు వేసుకుంటాం కదా, అయితే ఇది చింత చిగురు దొరికే సీజన్ కాబట్టి నేను ఇలాగా ఎండిన చింత చిగురిని ఇలా 1.5 గ్లాసు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసేద్దాం. ఇది చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఈ పప్పుల ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను ఇందులో ఎండు కారాన్ని కలుపుకుంటాను కాబట్టి నేనైతే మిర్చిని ఫ్రై చేసుకోలేదు. ఒకవేళ మీరు మిర్చినే కనుక యాడ్ చేసుకునేటట్టయితే ఇప్పుడే మనం మిర్చిని కూడా ఫ్రై చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కంప్లీట్గా కూల్ అవ్వాలి. పప్పులన్నీ కూల్ అయ్యేలోపు మనం ఇలా కరివేపాకును వేయించుకుందాం. ఒక గుప్పడి కరివేపాకును ఇందులో వేసేసుకుని ఇది శుభ్రంగా కడిగి తుడిచి ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు దీన్ని ఇలాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇది మనకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఇది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం కరివేపాకుని లాస్ట్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కరివేపాకు కలర్ మారకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. ఈ కరివేపాకు కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇలాగా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరివేపాకును కూడా ఈ ప్లేట్లోనే వేసేసుకోండి. ఈ పప్పులు ఇవన్నీ మనకి చక్కగా కూల్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకుని పప్పుల్ని కరివేపాకుని ఇందులో వేసేసుకుందాం. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్, అదే టీ కప్తో 1/4 కప్పు వరకు కారం, ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా చేయకూడదు, అలాగని మరీ బరగ్గా చేయకుండా మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా మనకి పౌడర్ రెడీ అయిపోయింది చూడండి, ఇలా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా బాక్స్లోకి తీసేసుకుందాం. ఇలా రెడీ అయిపోయిన ఈ కారాన్ని మనం ఇడ్లీతో సర్వ్ చేసుకోవచ్చు, దోశ మీద కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇలా మనకి ఇడ్లీతో సాంబార్ కానీ ఇంకా చట్నీ ఉన్నా కానీ ఇడ్లీ కారం లేకుండా తినని వాళ్ళు చాలామంది ఉంటారండి. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఇడ్లీ పొడి వేసుకుని దాని మీద నెయ్యి వేసుకుని తింటే అబ్బా స్వర్గం ఇక్కడే ఉంటుంది కదా, అంత టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ పొడి. మరి ఒకసారి చేసి పెట్టుకుంటే మినిమం 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉండే ఈ ఇడ్లీ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మరి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.